రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు నెలకు 18,000 ఫిక్స్ వేతనం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జోగులాంబ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాష్ డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు అందరూ యూనియన్ జిల్లా నేత జయప్రకాష్ ను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 18 ఏళ్లుగా విధులు నిర్వర్తించే ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉంటూ ఇంటింటికి తిరిగి ప్రజలకు అన్ని రకాల వ్యాధుల గురించి అవగాహన కల్పిస్తున్నారని ఆయన అన్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్, జ్వరం తదితర లక్షణాలున్న వారిని గుర్తించే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మందులను రోగులకు అందజేస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మంచి ఆరోగ్య శాఖ పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆశాలకు పిఎఫ్ఈ, ఈఎస్ఐ సౌకర్యము, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆశా కార్యకర్తలకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. ప్రమాద బీమా సౌకర్యం కింద 5,00,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మట్టి ఖర్చులకు ఒక ఆశ కార్యకర్త చనిపోతే 50,000 రూపాయలు చెల్లించి మట్టి ఖర్చులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంటున్నాం. అలాగే 2021 జులై నుండి డిసెంబర్ వరకు 6 నెలల పిఆర్సి ఏదిఆర్ సిలిండర్ని చెల్లించాలని, గ్రామాలలో క్షేత్ర స్థాయిలో ఉండి గర్భిణీ స్త్రీలకు అలాగే శిశువులకు వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించడంలో వీళ్ళు చాలా చురుగ్గా పనిచేస్తున్నారు కాబట్టి ఆశా కార్యకర్తల యొక్క ఫలితాలను ప్రభుత్వం గుర్తించి వారికి వెంటనే ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.